నెల్లూరు జిల్లా కావలి రుద్రకోటలో కేజీఎఫ్ ఉందంట. రోజు ఏదో ఒక టీవీలోనూ పేపర్లోనూ వస్తుందని మనము చూద్దామంటూ వారంతా అక్కడికి వెళ్లారు. అంతే వారికి మైండ్ బ్లాక్ అయ్యిందంటూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంకేముంది ప్రజలారా, మీకు తీరిక ఉంటే ఒక్కసారి వచ్చి రుద్రకోటలో కేజీఎఫ్ ను చూడాలని పిలుపునిచ్చారు. అసలు రుద్రకోటలో కేజీఎఫ్ ఉండడం ఏంటి, దానిని చూడడానికి ఎవరు వెళ్లారు, ఎందుకు మైండ్ బ్లాక్ అయ్యిందో తెలుసుకోవాలంటే వాచ్ ది ఎంట్రీ న్యూస్. కావలి మండలం రుద్రకోటలో గ్రావెల్ తిప్పను కావలి అఖిలపక్షం కమిటీ సందర్శించింది. లోపలికి వెళ్లి చూడగానే ఒక్కసారిగా అవాక్కయ్యారు. అసలు మనం సింగరేణి బొగ్గు గనుల లోయలో ఉన్నామా, కేజీఎఫ్ బంగారు గనుల లోయల్లో ఉన్నామా అన్న ఆశ్చర్యానికి గురయ్యారు. జాతీయ రహదారికి పక్కనే ఉన్న గ్రావెల్ తిప్పను కిందకు 30 నుంచి 50 అడుగుల లోతుకు తవ్వి ఉండడాన్ని చూసి కావలిలో అసలు ఏం జరుగుతుందని ఆవేదనకు గురయ్యారు. అక్కడకు వెళ్లిన అఖిలపక్షం కమిటీ చైర్మన్ భాస్కర్, కాంగ్రెస్ నేతలు కావలి ఇన్ఛార్జి చింతాల వెంకట్రావు, సిపిఎం నాయకులు మాలియాద్రి, సిపిఐ పసుపులెట్టి పెంచలయ్య, జనసేన నేత పెద్దసాయి, సిపిఐ ఎంఎల్ లక్ష్మీరెడ్డి మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక సహజ వనరులను అడ్డంగా దోచుకుంటున్నారని తెలిపారు. కావలి ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేతల దోపిడీ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇంత దోపిడీ జరుగుతుంటే అధికార యంత్రాంగం కళ్లకు గంతలు కట్టుకుని చూస్తున్నారా అని ప్రశ్నించారు. ఇలాంటివి రూపుమాపాలంటే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఎర్ర బంగారం లాంటి గ్రావెల్ ను ఇలాగే తరలిస్తే చలో కావలికి పిలుపునిస్తామని హెచ్చరించారు. ఇప్పుడు మేమున్నటువంటి ప్రాంతము జాతీయ రహదారి కంటే దాదాపు 30 అడుగుల లోతులో ఉన్నాము. ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే చేసినటువంటి మట్టి దోపిడీకి సంబంధించినటువంటి కాలువలు కుంటల్లో ఉన్నాము. దాదాపు ఇది కనుక మనం పరిశీలిస్తే ఇప్పటికే మీడియాలో వచ్చింది, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళాయి. మేము వచ్చి ఇప్పుడు ఇక్కడ పరిశీలన చేస్తే ఇది సింగరేణి బొగ్గు గనుల కంటే సింగరేణి బొగ్గు గనుల్ని తలపించే విధంగా కేజీఎఫ్ బంగారుపు గనుల్ని మైమరిపించేలాగా ఇక్కడ గుంటలు తీశారు. దాదాపు 30 అడుగుల లోతు ఇక్కడ గ్రావెల్ ని అక్రమంగా అధికార పార్టీ నేతలు దోపిడీ చేశారు. ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన. కావలి నియోజకవర్గ ప్రజలకి మేము ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీకు తీరికున్నప్పుడు మీరు ఒక్కసారి వచ్చి ఇక్కడ పరిశీలన చేస్తే అధికార పార్టీ చేస్తున్నటువంటి మట్టి దోపిడీ, గ్రావెల్ మాఫియా ఎంత దారుణంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. గతంలో ఇలాంటి తరలింపులు ఇలాంటి అక్రమాలు కోట్ల రూపాయలు జరిగినటువంటి పరిస్థితి ఇట్ల గ్రావెల్ తరలింపు జరగలేక్కడ. కాబట్టి ఈరోజు ఈ మొత్తం ఈ పాపం అంతా కూడా ఈరోజు పాప పుణ్యాలన్నీ ఎమ్మెల్యే గారు మొయ్యాల్సినటువంటి పరిస్థితి. ఇది సరైనటువంటి విధానం కాదు. ఇప్పటికైనా ప్రజా సమస్యల్ని పరిష్కరించాల్సినటువంటి ప్రజా ప్రతినిధులే ఇలా కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి లాభాలు పొందుతూ ఉంటాం, సరైనది కాదు. దోపిడీని ఆపాలంటే అతి తొందరలో మనందరికీ అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎక్కడ వైసీపీ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందో అక్కడల్లా వైసీపీ పార్టీకి డిపాజిట్ రాకుండా చేయాల్సిన బాధ్యత మనందరి ప్రజానీకంగా ఉంది. 4 ఏళ్ల కాలంలో ప్రజలకు చేసిన ఒక్క మంచి పనైనా చెప్పుకునే దానికంటూ ఏమీ లేదు. చూస్తే బొంతలే గనుల దోపిడీ అయితేనేమి, ఇసుక దోపిడీ అయితేనేమి, చెరువులు ఆక్యుపై చేయడం అయితేనేమి, ఫ్యూచర్ ప్రజలకి మన పిల్లల జనరేషన్స్కి మనం ఏమిస్తున్నాం, మనం నెక్స్ట్ జనరేషన్ మంచిగా కొనుక్కునే పరిస్థితి వస్తుంది. అలాగే మట్టి ఈరోజు ఇసుక 6000 7000 పెట్టి కొనుక్కునే ఇసుక రేపు మన పిల్లలకు వచ్చే భవిష్యత్తుకి 30 40 వేలు పెట్టి కొనుక్కునే పరిస్థితి ఇప్పుడుండే రాజకీయ నాయకుల వల్ల ఫ్యూచర్లో ఇబ్బందులు గురవ్వాలని మీరు గమనించాలి. మీ ఓటు ద్వారా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ఇలాంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి వీళ్ళని దించవలసిందిగా జనసేన పార్టీ తరఫున నేను డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్, మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్ చేయబడింది, విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడింది. డాక్టర్ టి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రూమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జాబిట 24 గంటల పేగు హైడ్రోజన్ ఆపరేషన్లు చేయబడింది, వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడింది. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి